వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరుణ్ కుమార్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. లక్షలాది మంది అమరవీరుల ప్రాణ త్యాగాల వలనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం. భిన్నత్వంలో ఏకత్వంలా కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో సమాన అవకాశాలు కల్పిస్తూ పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా జరుపుకున్న స్వతంత్ర దినోత్సవానికి విచ్చేసిన మా పెద్దలు, పూజ్యులు విజయసాయి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిందని మనం సంబరాలు చేసుకున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్కి నిజమైన స్వాతంత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చింది. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం. ఈరోజు స్టేజ్ మీద ఇంతమంది పెద్దలు చూస్తే అందరూ కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఇంతమంది మమ్మల్ని అందరినీ కూడా లీడర్లుగా చేసిన ఘనత ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మన అందరి పాలిట, మనందరి పాలిట అభినవ పూలే, అభినవ అంబేద్కర్, అభినవ కాంశీరామ్, అదేవిధంగా అందరి విధంగా అందరికన్నా భిన్నగా పరిపాలన చేస్తున్నారు. మా ఆశయాలన్నీ కూడా, మా బతులన్నీ కూడా బాగుపడాలంటే మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి సాధించాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడంలో మా సైన్య అధ్యక్షులైన విజయసాయి రెడ్డి గారు ప్రముఖ పాత్ర వహిస్తారు. ఆయన నాయకత్వంలో మేమంతా కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 కాలాల పాటు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. జగన్ కృష్ణమూర్తి గారు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు,